వరకు వరికి గోధుమకి ఆల్టర్నేట్ చెప్పిన మీరు తర్వాత చెక్కెరకు కూడా ఆల్టర్నేట్ చెప్పినారు అయితే మనకు ఇవే సరిపోదు అంటే మనము రోజు తినే దాంట్లో అంటే డాక్టర్స్ అంతా చెప్పేందంటే మనం తినే అంటే బియ్యంకి సంబంధించినది కొంచెం ఉంటే అంటే ఇంత బియ్యం తింటే ఇంత ఆకుకూరలు తినాలి ఇంత ఆకుకూరలు ఇంత తినాలి కాయకూరలు ఇంత తినాలి బియ్యం ఇంత తినాలని ఉంది అయితే ఇవి రెండింటినీ చేయాలి అంటే అత్యంత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అంటే ప్రతి దాంట్లో అవసరం ఉన్నది నూనె నూనె నూనెలు అసలు నూనెల గురించి వస్తున్నంత ప్రచారము మంది కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరూ అది బాగలేదని చెప్పేవాళ్లే కానీ వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్ అన్యాయం మేము గడిచిన ఇరవై సంవత్సరాలుగా కర్ణాటకలోను తెలంగాణ ఆంధ్ర తమిళనాడులోను ఎద్దుగానవు నూనెలు అంటే నూనెను ఉత్పాదన చేసే క్రమంలోనే మనం విషపూరితమైన అంశాలని తయారు చేస్తున్నాం దానికి తోడు ఈ డీజల్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మినరల్ ఆయిల్ని కలబరిక చేసి ప్రజలందరూ వాడుతున్నారు అనేది ఒక నిర్వివాద అంశం ఎందుకంటే ఈ పెద్ద మట్టంలో పెద్ద ప్రమాణంలో నూనెలను వాడుతున్నారు అది ఇంకొక విషయం నూనెల్ని ఇంత పెద్ద ప్రమాణంగా మానవజాతి వాడాల్సిన అవసరం లేనేలేదు నా అభిప్రాయంలో ఇప్పుడు వాడుతున్న నూనె ప్రమాణంలో ఒకటి బై నాలుగవ వంతు నూనె చాలు అంటే మనం ఇంత పెద్ద ఎత్తున నూనెల్ని ఉత్పాదన చేయాల్సిన అవసరమే లేదు కానీ వాళ్ళు త్యాజ్యాన్ని అమ్ముకునే ఒక తవకలో మనందరినీ మోసం చేసి ఇలాగా తయారైంది సమాజం సో ఇంత నూనెలు వాడకూడదని ఒకవైపు చెబుతూ ఇంకొక వైపు ప్రతి పల్లెలోనూ ఎద్దు గానుగల్ని మనం ప్రోత్సాహం చేస్తే ప్రతి పల్లెలోనూ రెండు మూడు గానుగలు చేస్తే మొత్తం పల్లెలు స్వావలంబితనం వైపుకు వెళ్ళిపోతాయి అంతేకాకుండా మన ఎద్దులు ఆవులు సుఖంగా జీవించేదానికి వీలవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి